అంటే కొన్ని సంవత్సరాలుగా మారుతున్న టెక్నాలజీ దృష్ట్యా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫిలిం అంటే ఒక ఒక స్టోరీ చెప్పాలంటే ఇంతకుముందు ఫిలిమ్స్లో చెప్పేవాళ్ళం, తర్వాత డాక్యుమెంటరీలుగా చెప్పేవాళ్ళం, తర్వాత నవల రూపంలో చెప్పేవాళ్ళం. గత 10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిన తర్వాత ప్రతి ఒక్క రైటర్కి టెక్నీషియన్కి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు అనుకున్న కథ చెప్పాలనుకోవడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి. దానివల్ల షార్ట్ ఫిలిం ద్వారా యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీ ద్వారా సినిమాలు తీసి రిలీజ్ చేయడం అలాంటి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తను అనుకున్న కథను చెప్పాలనుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అయ్యింది. అలాగే వాళ్ళ టాలెంట్ని బయట పెట్టడం కోసం రాత్రులు లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలా ప్రయత్నంలో భాగంగానే భారత్ కే నారి అనే సినిమా తీసినట్టున్నారు. ఒక మంచి కంటెంట్, మంచి కథ చెప్పాలని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళ టీమ్ ఆఫ్గా వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ తీసుకొని ఇలాంటి రైటర్ అండ్ డైరెక్టర్స్, అప్కమింగ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్గా పెట్టుకొని వాళ్ళందరితో ఇలాంటి ఒక మంచి మంచి కథలని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగమే భారత్ కే నారి అనేది నాకు అనిపిస్తుంది. టీం అందరికీ నా శుభాకాంక్షలు. కొత్తగా వస్తున్న ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, కెమెరామెన్, ఎడిటర్, డైరెక్టర్ మిగతా అందరికీను ఈ సినిమాని చిన్న అమౌంట్ అయినా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి నమ్మకం మీద వాళ్ళ నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్లకి దీని ద్వారా ఇది హిట్ అయిపోయి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. మిత్రం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను చాలా రాశాను. ఇది 2-3 ఇయర్స్ బ్యాకే నేను ఈ కాన్సెప్ట్ రాశాను, కానీ దాన్ని ఒక సినిమా రూపంలో తీర్చిదిద్దాలని రాథోడు ఉద్దేశం నాకు నన్ను ఫోకస్ చేయడానికి ఒక దారి దొరికింది. నాకు చాలా చాలా రాస్తాం, కానీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మన కొత్తళ్ళను ఇంట్రడ్యూస్ చేసుడు ఇక్కడ లేనే లేదు. కొత్తళ్ళు అందరూ ఎంతోమందికి ఎన్నో ఐడియాస్ ఉంటాయి, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు కూడా చాలా ఐడియాస్ ఉంటాయి, కానీ వాళ్ళని ఏ విషయంలో కూడా ముందుకు రానిసలేరని నాకు బాధ. అందుకే ఈ రూపేణన్నా కొందరం తెలంగాణ వాళ్ళం మేము సినీ ఫీల్డ్లోకి రాగలిగినందుకు సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. డిఎస్ రాథోడ్ సాహెబ్కి షుక్రియా అదా కర్తాం. డిఎస్ రాథోడ్ సాహెబ్కి షుక్రియా అదా కర్తాం. ఈ భారత్ కీ నారి మూవీకి అందరి దేశం మాకు ఆనే కే లియే మౌకా దియా మాకు. ఔర్ యే బహుత్ అచ్చీ ఖూబ్సూరత్ మూవీ హై యే భారత్ కీ నారి, ఔర్ యే ఆర్మీ ఇండియన్ ఆర్మీ కే బేస్ పే బనీ హుయీ హై. థ్యాంక్ యూ సో మచ్ కరమ్. అండ్ ముందుగా మీ వాల్యుబుల్ టైమ్ని మాకు కేటాయించినందుకు మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ 7 ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయం డిఎస్ రాథోడ్ గారు, బట్ ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుభద్ర అమ్మ గారికి థ్యాంక్ యూ. అండ్ మీరు ఎంతో ఇష్టంగా రాసుకున్న స్టోరీని నా కోసం సార్ చెప్పగానే మీరందరూ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ గెస్ట్ ఫర్ ద ఫిలిం బేస్డ్ ఆన్ ఆర్మీ ఆర్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు వాల్యుబుల్ టైమ్స్ ఎంతో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా కోసం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్జెక్ట్ వచ్చేసరికి భారత్ కీ నారి. సో ఈ సైనికులు ఒక బార్డర్లో ఒక బాధ్యతగా అక్కడ ఎలా వహిస్తున్నారు, అదే బాధ్యతగా వాళ్ళ సతీమణులు కూడా బాధ్యతగా ఇక్కడ చూసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళని. సో వాళ్ళు ఎంత స్ట్రగల్ చేస్తున్నారో వీళ్ళని వదిలేసి, సో ఒక దేశం కోసం అదే స్ట్రగలింగ్ కూడా వీళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. సో ఫర్దర్స్ ఏదైతే ఏముందో వాళ్ళ గురించి అనేది మీకు డైరెక్ట్ మూవీలో చెప్పదలుచుకున్నాను. సో ఇది అండ్ అందరు మీడియా మిత్రులు వచ్చినందుకు థ్యాంక్స్. పత్రికా మిత్రులకు ముఖ్యంగా అందరికీ, ఈ సినిమాతో మా డిఎస్ఆర్ గారు పాన్ ఇండియా మూవీకి వెళ్తున్నారు, అది 100% నిజమండి. మంచి డైరెక్టరు, మంచి మంచి ప్రజ్ఞాశాలి. ఈ మూవీ చాలా బాగుంటుంది. ప్యాట్రియటిజం మీద, దేశభక్తి గురించి చెప్పే మంచి మూవీ, మంచి కాన్సెప్టు, థీము, అలాగే అన్ని ఎమోషన్ కూడా క్యారీ చేస్తుందండి. ఒక స్త్రీ హృదయాన్ని, ఒక స్త్రీని ఎలా చూపించాలనో అంతకన్నా చాలా బాగా చూపించారండి. సుభద్రారెడ్డి గారికి మరియు మా హీరోయిన్కి అందరికీ, మా కర్నల్ సార్ గారికి, డిఓపి గారికి, స్పెషల్లీ మాకు ఈ టీంలో